నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రత్యేక ఓటర్ నమోదు క్యాంపును పరిశీలించిన ఆర్మూర్ తహసీల్దార్ వేణుగోపాల్ సిబ్బందికి పలు సూచనలు చేసిన తహసీల్దార్. కుటుంబ సమేతంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. 10,000 పైన ఆస్తి పన్ను బకాయి గల వారికి రెడ్ నోటీసులు జారీ చేస్తాం వెల్లడించిన భీమగల్ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్. మధ్యాహ్నం భోజనం వికటించి 20 విద్యార్థులకు అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు. ఈ నెల 9వ తేదీన ట్యాంక్ బండ్పై ఉన్న జగజీవన విగ్రహం ముందు దళిత బంధు డప్పుల మూత కార్యక్రమం నిర్వహిస్తున్నాం వెల్లడించిన బీజేపీ నాయకులు. ఓటర్ జాబితాపై ప్రజల నుండి అభ్యంతరాలు స్వీకరించేందుకు ప్రత్యేక ఓటర్ నమోదు క్యాంపులు ఏర్పాటు చేశారు. ఈ క్యాంపులను ఆర్మూర్ తహసీల్దార్ వేణుగోపాల్ సందర్శించి మీడియాతో మాట్లాడారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఈ నెల 30వ తేదీలోపు నూతన ఓటర్ గా నమోదు చేసుకోవాలని, ఓటరు జాబితాలో పేర్లు ఉన్నవారు తప్పులు సరిచేసుకోవడానికి, సవరణ చేసుకోవడానికి ఫారం 8 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, ఒక నియోజకవర్గంలో ఉన్న ఓటర్లు అదే నియోజకవర్గంలోని మరొక చిరునామాకు మార్పు చేసుకోవాలనుకుంటే ఫారం 8A ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఓటరు జాబితాల నుండి పేరు తొలగించట కొరకు ఫారం 7 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తహసీల్దార్ తెలిపారు. స్పెషల్ క్యాంపెయిన్ డేస్ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆదేశానుసారం, జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మన ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించి 6వ తారీఖు ఈరోజు, 7వ తారీఖు రేపు, మరి అలాగే 27, 28వ తారీఖు నవంబర్ నెలలో ఈ 4 రోజులు కూడా సంబంధిత పోలింగ్ బూత్ల యందు మా బూత్ లెవెల్ ఆఫీసర్స్ కూర్చుండి ఎవరి అయితే ఓటర్ లిస్ట్ ఆ పోలింగ్ బూత్కు సంబంధించింది ఉందో దానికి సంబంధించిన వెరిఫికేషన్, అంటే అందులో ఈ గత సంవత్సర కాలంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారా, ఎవరైనా షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారా, ఇంకెవరన్నా ఇక్కడ నుంచి పెళ్లిళ్ళు అవి చేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారా అనే వాళ్ళని గుర్తించడం, అండ్ మోరోవర్గా ఇంకా ఎవరన్నా 18 సంవత్సరాలు నిండిన స్త్రీలు పురుషులు కానీ, లేదు ఎక్కడన్నా బయట ఉంటూ ఈ 5-6 ఏళ్లలో లేకుంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు కానీ, లేదు కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చిన అమ్మాయిలు ఉంటే కానీ, వీళ్ళందరి పేర్లు కూడా ఇక్కడున్న కొత్త ఓటర్ లిస్టులో నమోదు చేయడానికి ఫామ్ 6లు అందుబాటులో పెట్టుకొని మాన్యువల్గా ఫామ్ 6 ఇచ్చి వాళ్ళతోటి కొత్తగా ఓటర్ నమోదు చేసే ప్రక్రియ స్టార్ట్ అయింది. అయితే ఇది ఈ 4 రోజులు మేము ఏదైతే స్పెషల్ క్యాంపెయిన్ డేస్ అని చెప్పి, ఇవి కేవలం పోలింగ్ బూత్లో కూర్చోవడానికి, మిగతా టైంలో కూడా మా బిఎల్ఓస్ దగ్గర ఈ లిస్టులు ఫామ్ 6 అవైలబుల్ ఉంటాయి. వీళ్ళకు డౌట్ వస్తే డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేసి, ఆ డోర్ టు డోర్ వెరిఫికేషన్లో కూడా ఇంకేమైనా డెత్ కేసులు కానీ, షిఫ్టెడ్ కానీ అలాంటివి దొరికితే వాటిని తొలగించేందుకు ఫామ్ 7 అప్లై చేపిస్తారు. అలాగే ఇంకా ఏమైనా తప్పులు ఉన్నాయి, ఫోటో తప్పు పడ్డది, పేరు తప్పు పడ్డది, కరెక్షన్ చేసుకోవడానికి కూడా ఒక అవకాశం ఇస్తారు. ఈ నెల మొత్తం ఈ ప్రక్రియ నడుస్తుంది. అంటే ఈ క్యాంపెయిన్ డేస్ అనేది కేవలం ప్రత్యేకంగా బూత్లో కూర్చోవడానికి, మిగతా రోజులలో బిఎల్ఓల దగ్గర మెటీరియల్ అందుబాటులో ఉండి డోర్ టు డోర్ సర్వే చేస్తుంటారు. కాబట్టి అందరూ నాయకులకు, ప్రజలకు, అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే, కొంచెం ఈ టైంలో మీ ఓటర్ లిస్టులో మీ పేరుందా చెక్ చేసుకోండి. మీకు లిస్టు అందుబాటులో ఉంటుంది, పంచాయతీ లెవెల్లో కానీ పోలింగ్ బూత్ లెవెల్లో కానీ మీకు ఒక లిస్ట్ అందుబాటులో ఉంటుంది, బిఎల్ఓ అందుబాటులో ఉంటాడు, మీరు చెక్ చేసుకోండి. మీ ఓటర్ లేకపోతే నమోదు చేసుకోండి, లేదు ఇంకేదైనా తప్పు ఉంది, ఫోటో తప్పు పడ్డది లేకపోతే పేరు తప్పు పడ్డది అలాంటి కరెక్షన్ ఉంటే చేసుకోండి. మళ్ళీ ఈ నమోదు ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత 5వ తారీఖు నాడు ఫైనల్ పబ్లికేషన్, అంటే ఈ ప్యూరిఫికేషన్ చేసిన మొత్తం ఓటర్ లిస్టులోని తొలగింపులు చేర్పులు అన్నీ కంప్లీట్ చేసి ఫ్రెష్ ఓటర్ లిస్ట్ని మళ్ళీ 5వ తారీఖు నాడు పబ్లిష్ చేస్తాం. అంటే ఆ 5వ తారీఖు నాడు పబ్లిష్ చేసేది మళ్ళీ వచ్చే సంవత్సరం మొత్తము ఫోర్స్లో ఉంటుంది డిసెంబర్ వరకు. మళ్ళీ అప్పుడు స్పెషల్ సమ్మర్ రివిజన్ అప్పటి వరకు ఈ ఓటర్ లిస్టు వివిధ జరిగే ఎన్నికలకు అవిటికి పనికొచ్చే అవకాశం ఉంటుంది. వినియోగపరచుకోవాలని కోరుతున్నాను. అలాగే మన మండలంలో మొత్తము 99 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 99 పోలింగ్ స్టేషన్లలో కూడా మా బిఎల్ఓస్, ఎంఆర్ ఆఫీస్ నుంచి సూపర్వైజర్స్ అందరం అందుబాటులో ఉంటాము. ఇది కాకుండా ఎవరన్నా మీ సేవ ద్వారా ఫామ్ 6 అప్లై చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు.
అండ్ ఇంకోటి గరుడ యాప్ అని ఒకటి వచ్చింది అది ఇంకా మేము వాడకం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినాము ఆ యాప్ ద్వారా కూడా మేము అప్లోడ్ చేస్తాం ఇంకా కాదు అని అనుకుంటే కనుక మీ యొక్క ఎస్ఎస్సీ మేము మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క ఫోటో తీసుకొని ఒక ఫామ్ 6 అప్లికేషన్ తీసుకొని సంబంధిత బిఎల్ఓకి ఇవ్వచ్చు ఒకవేళ వాళ్ళు ఎక్కడ అంటే ఫీల్డ్లో ఎక్కడ నుండి మీకు దొరకకపోతే ఎంఆర్ ఆఫీస్ కూడా తెచ్చి ఫామ్ ఇస్తే మేము సంబంధిత బిఎల్ఓకి ఇచ్చి ఎంక్వైరీ చేపించి దాన్ని అప్డేట్ చేస్తాం ఎన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి అలాగే మన ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించి 214 పిఎస్లు అంటే నందిపేట మాక్లూరు ఆర్మూర్ కలిపి 214 పోలింగ్ స్టేషన్లలో కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి అందరూ దీన్ని వినియోగించుకోవాలని పేరు పేరున కోరుతున్నాను భీమగల్ పట్టణంలో 10,000 పైన ఆస్తి పన్ను బకాయి గల వారికి ఈ రోజు రెడ్ నోటీసులు జారీ చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ తెలిపారు ఆస్తి పన్ను చెల్లించని వారికి రెడ్ నోటీసులు జారీ చేసి 3 రోజులలో వారి సామాన్ జప్తు చేయడం జరుగుతుందని అన్నారు పట్టణంలో ఆస్తి పన్ను ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని 2019 మున్సిపల్ చట్టం ప్రకారం ఆస్తి పన్ను మరియు ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లించని వారికి రెడ్ నోటీసు జారీ చేసి సామాన్లు జప్తు చేయడం మరియు కేసులు నమోదు చేయడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ తెలిపారు మా దగ్గర ఏంటంటే నంది పంట సంబంధించి 16,000 డ్యూ కనబడుతున్నారు ఖర్చునే ఉంటే రద్దు తీసుకొని తీసేస్తాం లేదంటే ఇది మళ్ళీ చెప్తూ తిరిగి రావాల్సి ఉంటుంది ఫోర్ ఐటమ్ తెచ్చిందండి మీ అక్కడ నేను ఉంటానండి మీరు అవసరం ఉంటారండి ఇప్పుడు ఇప్పుడే ఫీల్డ్లో ఉన్నాం మండే రోజున ఏమనగా భీమగల్ పట్టణంలోని ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఇంటి పన్నులు ట్రేడ్ లైసెన్సులు అందరూ కూడా సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి తోడ్పడగలరని చెప్పి చూడడం జరుగుతుంది లేని ఎడల పురపాలక సంఘం చట్టం 1965-2019 ప్రకారంగా మున్సిపాలిటీ చట్టం ప్రకారంగా కూడా మీ యొక్క ఆస్తులను జప్తు చేసే అధికారం మాకుంది కాబట్టి రాబో రోజు లోపల ఇంటి పనులు కట్టని వారిపైన ఖచ్చితంగా నోటీసులు రెడ్ నోటీసులు జారీ చేసి 3 రోజుల వ్యవధి టైం ఇచ్చేసి 4 రోజుల నుంచి వారి యొక్క ఆస్తులను కూడా జప్తు చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది కాబట్టి పట్టణ ప్రజలందరూ సహకరించి మీ యొక్క ఇంటి పనులు ట్రేడ్ లైసెన్సులు కూడా సకాలంలో చెల్లించి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుపతిలో శ్రీవారిని దర్శించుకున్నారు బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర రోడ్లు భవనాలు గృహ నిర్మాణ శాసనసభ వివరాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం నాడు కుటుంబ సమేతంగా తిరుమలలో శ్రీవారిని ఉదయం బ్రేక్ దర్శనంలో దర్శించుకున్నారు ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని కోరుకున్నానని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు కామారెడ్డి జిల్లా బిల్కూరు మండలం దోమరంచ ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి సుమారు 20 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు చికిత్స నిమిత్తం బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి 108 అంబులెన్స్ లో తరలించారు డాక్టర్లు విద్యార్థులకు చికిత్స చేశారు ఈ విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు చేరుకుని విద్యార్థులను పరామర్శించి మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు విద్యార్థులకు ప్రాణహాని ఏమీ లేదని డాక్టర్లు తెలిపారు మధ్యాహ్న భోజనం షాంపిళ్లు సేకరించామని ఏదైనా లోపం ఉంటే చర్యలు తీసుకుంటామని ఎంఈఓ నాగేశ్వరరావు అన్నారు బిర్పూర్ మండలం దామరంచ ప్రాథమిక పాఠశాలలో అంటే మధ్యాహ్న భోజనము విద్యార్థులు భోజనం చేసినారు సుమారు మధ్యాహ్న భోజనం 12 గంటల 20 నిమిషాలకి మధ్యాహ్న భోజనం చేసినారు తర్వాత
मूड नाब निमशाल की विद्यार्थुर वामटिंग सेवटे जरिंद वाल चूसी सेंसेशन वन मंद विद्यार्थु हास्पिटल्लो जॉइन का जरिंद सुमार पदनाल नीचे पद मंद विद्यार्थु हास्पिटल्लो जॉइन मरी इधी एला जो मा दृष्टि की इंका रे मरी अट्ला विद्यार्थुम बैठ चुरी कौन वाल जो मरीवे निजाने भोजन में फाट उने फुड शांपल सेक दिजल्ट वर्वा बाध्य चर्को భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షులు జస్సునీల్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన పట్టణ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్మూర్ ఇన్ఛార్జ్ న్యాయం రాజు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కేసీఆర్ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడడం మొదలైందని, హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలే రుజువని, అధికార దుర్వినియోగం బంధుప్రీతి తప్ప కేసీఆర్ ఏనాడు కూడా పేద ప్రజల అభివృద్ధి కోసం పాటుపడలేదని, కేసీఆర్ తన కుటుంబం గురించి ఆలోచించడమే తప్ప పేద ప్రజల అభివృద్ధి కోసం ఆలోచించకపోవడం, నిరుద్యోగులకై ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం కేసీఆర్ యొక్క రాష్ట్ర అభివృద్ధిపై ఉన్న నిర్లక్ష్యపు ధోరణికి నిదర్శనమని విమర్శించారు. అదేవిధంగా రాష్ట్రంలో అర్హులైన దళితులందరికీ కూడా దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని కోరుతూ, ఈ నెల 9వ తేదీన ట్యాంక్ బండ్పై ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహం ముందు దళిత బంధు డప్పుల మోత కార్యక్రమం నిర్వహిస్తున్నామని, నిరుద్యోగ సమస్యపై ఈ నెల 16న నిరుద్యోగ మిలియన్ మార్చ్ చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నామని, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 2వ విడత పాదయాత్ర ఈ నెల 21వ తేదీ నుండి ప్రారంభం అవుతుందని, ఈ కార్యక్రమాల విజయవంతానికై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ ఆర్మూరు పట్టణ ప్రధాన కార్యదర్శులు ఆకుల రాజు, దుగ్గి విజయ్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పోల్కం వేణు విజయానంద్, నిజామాబాద్ పార్లమెంట్ దళిత మోర్చా కన్వీనర్ నల్ల రాజారాం, బీజేపీ సీనియర్ నాయకులు త్యాగ ఉదయ్, షికారి శ్రీనివాస్, కౌన్సిలర్ దేవత్ సాయి కుమార్, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కొంత మురళీలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర మొత్తంలో ఉన్న అర్హులైన దళితులందరికీ కూడా దళిత బంధు ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. దానిలో భాగంగా ఈ నెల 9వ తారీఖున హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పైన జగ్జీవన్ రావు విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహం పై దగ్గర దళిత బంధు డప్పుల మూత అనే కార్యక్రమంతో ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమం కూడా భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉంటే ఏదైతే నిరుద్యోగ సమస్య ఈరోజు గడుస్తున్న 7 సంవత్సరాల్లో గత ఎన్నికల్లో ఇంటికొక ఉద్యోగం ఇస్తాం, 100,000 ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పిన కేసీఆర్ 7 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఉద్యోగ నియామకాలు చేపట్టక ఇప్పటికీ రాష్ట్రంలో సుమారు 150 మంది నిరుద్యోగులు ఈరోజు రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి ఈ కేసీఆర్. నిరుద్యోగ ఏదైతే నిరుద్యోగులకు ఆశగా ఉన్న ఏదైతే ఖాళీగా ఉన్న రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలన్నీ వెంటనే ఉద్యోగ నియమంగా చేపట్టాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ నెల 16న పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరినీ కూడా కలిసి తీసుకెళ్లి ట్యాంకు బండ్ పైన పెద్ద ఎత్తున నిరుద్యోగ మిలియన్ మార్చ్ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఆ మిలియన్ మార్చుకు నిజామాబాద్ జిల్లా నుంచి దాదాపు 15,000 మంది నిరుద్యోగులను, యువకులను, యువతులను తీసుకొని తరలి వెళ్లడం జరుగుతుంది. ఇవే కాకుండా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే దిశగా ఈరోజు కేసీఆర్ యొక్క అవినీతిని, కేసీఆర్ యొక్క స్వార్థ రాజకీయాలందరినీ కూడా ప్రజల్లోకి వివరిస్తూ ఈ నెల 21వ తారీఖున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు 2వ విడత పాదయాత్ర చేపడుతున్నారు. ఈ పాదయాత్ర కూడా జయప్రదమయ్యే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకుడు, కార్యకర్తలందరూ కూడా ప్రజల్లోకి వెళ్లడం జరుగుతుంది. కాబట్టి మేము ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా హుజూరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసిన హుజూరాబాద్ ప్రజలందరూ కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా కేసీఆర్ యొక్క మెడలు వంచి వారు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చే దిశగా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు తీసుకొని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రాన్ని కానీ వారి యొక్క ప్రగతి భవన్ కూడా ముట్టడి చేసి వారు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చే విధంగా ప్రణాళిక వేసే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ జై హింద్ జై భారత్. మెండోర మండలం పోచంపాలలో బృహత్ ప్రకృతి వనాన్ని ఎంపీపీ సుకన్య పరిశీలించారు. భావి తరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రకృతి వనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేశారని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పచ్చదనాన్ని పరిరక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సంతోష్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ సూరిత్ రెడ్డి, ఏపీఓ పూర్ణచంద్, సెక్రటరీ భోజన్న, వన సేవకులు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు. Thank you.
కొందర పట్టుకునే ఉన్నారండి నిజామాబాద్ జిల్లా గ్రంథాలయాన్ని SJWHRC జాతీయ చైర్మన్ కొప్పుల విజయ్ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు. శనివారం నాడు జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ కొప్పుల విజయ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మామిడాల మనోహర్ తమ బృందాలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని గ్రంథాలయాల ఉద్యోగులు, పాఠకులు మరియు వసతుల గురించి గ్రంథాలయ అధికారులను, పాఠకులను అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయాలకు మౌలిక వసతులు ఏవైనా కొరతలు ఉంటే అధికారులతో సమీక్షించి పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. అలాగే తెలంగాణ బీడీసీ నిర్వాహకులకు కూడా గౌరవ వేతనం 1,000 రూపాయలు నుండి 3,000 పెంచాలని సూచించారు. పాఠకులకు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచాలని గ్రంథాలయ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మనోహర్ మామిడాల, స్టేట్ వైస్ చైర్మన్ అబ్దుల్ పర్వేజ్, నిజామాబాద్ జిల్లా చైర్మన్ నాగరాజు, గ్రంథాలయాల సిబ్బంది తారకరామ్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే ఇక్కడ లైబ్రరీలో కూడా అన్ని గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, రిమైనింగ్ ఏదైనా జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, కావాల్సిన మెటీరియల్స్, బుక్స్ ఏమైనా అందుబాటులో లేకపోతే కొన్ని ఏదైనా సమస్యలు ఏదైనా లైబ్రరీలో ఇంప్లిమెంటేషన్స్, తర్వాత కావాల్సిన మెరుగైన సౌకర్యాలు కూడా ఏమైనా లేకపోతే కూడా కొద్దిగా ఏదైనా ఉంటే మాకు చెప్పచ్చు. ఇక్కడ మేము సెక్రటరీతో కానీ, చైర్మన్తో కానీ, లేదంటే నేను హైదరాబాద్లో డైరెక్టర్తో కూడా మాట్లాడి అన్ని జిల్లాల్లో కూడా కావాల్సిన సౌకర్యాల కోసం. ఆర్మూర్ పట్టణంలోని గోల్బంగ్లా ప్రాంతంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామందిర్ లో విద్యుత్ సౌకర్యార్థం బెంచ్లను వితరణ చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఏనుగు దయానంద రెడ్డి సంఘం ఆధ్వర్యంలో లాలన వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు రాజారెడ్డి సహకారంతో సుమారు 70,000 విలువ గల బెంచ్లను విద్యార్థుల సౌకర్యార్థం కోసం అందజేశారని ప్రధాన ఉపాధ్యాయుడు చలం తెలిపారు. అలాగే 10వ తరగతి విద్యార్థులు 10వ తరగతి పరీక్షలో 10 GPA సాధించిన వారికి 5,000 రూపాయల నగదు అందజేస్తామని లాలన ఆశ్రమ వ్యవస్థాపకుడు రాజారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మనోహర్, చంద్రకాంత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మందిరి పాఠశాలకు పెద్దలు, రాజారెడ్డి గారు, మరి మా పాఠశాలకు 20 బెంచీలను, డెస్క్ బెంచీలను మరి అందజేయడం జరిగింది. మరి గత నెల 4వ తేదీన వారు నిజామాబాద్ జిల్లా సీనియర్ సిటిజన్స్ ఫోరం తరఫున పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు నోట్బుక్స్ అందజేసే కార్యక్రమంలో వారు పాల్గొన్నప్పుడు ఈ పాఠశాలకు తనవంతుగా మరి ఏదైనా సహాయం చేస్తానని చెప్పడం, అప్పటికప్పుడు 10,000 రూపాయల చెక్కును మరి నాకు అందజేయడం జరిగింది. ఆ సందర్భంలో మేము మరి వారితో 10,000 రూపాయల నగదు సహాయం కన్నా మరి విద్యార్థులకు అవసరం ఉన్నటువంటి ఉపయోగపడే డెస్క్ బెంచ్లను మరి అందజేస్తే బాగుంటుందని వారిని కోరినప్పుడు వారు వెంటనే మరి అంగీకారం తెలిపి మరి ఈరోజు ఆ 20 డెస్క్ బెంచ్లను మరి పంపడం జరిగింది. ఇప్పుడే వాటిని మరి విద్యార్థులకు, పాఠశాలకు అందజేయడం జరిగింది. మరి వారికి మేము ఎప్పుడు కూడా మరి కృతజ్ఞతగా ఉంటామని చెప్పి వారికి భగవంతుడు ఇలాంటి ఇంకా ఎన్నో మరి ఈ పాఠశాలలకు, ఇతర సంస్థలకు సేవా కార్యక్రమాలు చేసేటువంటి భాగ్యాన్ని ఆ వారికి భగవంతుడు కలగజేయాలని చెప్పి కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాము. మరొకసారి పెద్దలు రాజారెడ్డి గారికి, రెడ్డి సంఘం వారికి, దయానంద రెడ్డి గారికి మేము పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాము. ఈ బెంచ్లు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి మూలంగా దయానంద రెడ్డి గారు చిత్తాపు వారు ఈ బెంచ్కు హోటల్లో పేమెంట్ చేసి పంపించారు. రెడీ సంఘం తరఫున వీరికి అందించడం జరిగింది. దానికి నేను టీమ్ చేస్తాను, పోస్ట్ గారు టీమ్ చేస్తాను.
ప్రతి సంవత్సరం కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రతి సంవత్సరం విద్యార్థులకు ఇంట్రెస్ట్ ఫ్రీ ఎడ్యుకేషన్ లోన్ కూడా ఇస్తున్నాము. ఇక 20,000 మంది ప్రతి సంవత్సరం. సో అది కంటిన్యూ చేస్తున్నాము. విద్యార్థులకు 9 విలేజ్లలో ఇప్పుడు 9 యాడ్ అయింది. ఈరోజు నేను చదువుకుని ఇస్తున్నాను కాబట్టి విద్యార్థులకు ఎవరైతే 10th క్లాస్లో 10 అవుట్ ఆఫ్ 10 వస్తారో వాళ్ళందరికీ 5,000 చొప్పున పారితోషికం స్కాలర్షిప్ వారు గురుపూర్ణం రోజు అప్పజెప్తాము. ఆ రోజు పిల్లలు వచ్చే అవసరం లేదు. హెడ్ మాస్టర్ దగ్గర నుంచి లెటర్ తీసుకొని వస్తే హెడ్ మాస్టర్ వస్తారు. వారి ముందర పేరెంట్స్కి నేను చెప్పిన విధంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రత్యేక ఓటర్ నమోదు క్యాంపును పరిశీలించిన ఆర్మూర్ తహసీల్దార్ వేణుగోపాల్ సిబ్బందికి పలు సూచనలు చేసిన తహసీల్దార్. కుటుంబ సమేతంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. 10,000 పైన ఆస్తి పన్ను బకాయి గల వారికి రెడ్ నోటీసులు జారీ చేస్తాం వెల్లడించిన భీమగల్ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్. మధ్యాహ్నం భోజనం వికటించి 20 మంది విద్యార్థులకు అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు. ఈ నెల 9వ తేదీన ట్యాంక్ బండ్పై ఉన్న జగజీవన విగ్రహం ముందు దళిత బంధు డప్పుల మూత కార్యక్రమం నిర్వహిస్తున్నాం వెల్లడించిన బీజేపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.